అందరికీ నమస్తే నేను మీ వినోద్ కుమార్ మీరు చూస్తున్నది మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే రైతులు తమ పంటను పండించుకున్న తర్వాత అమ్ముకునే దశలో మార్కెట్లోకి వెళ్ళినప్పుడు కొంతమంది దళారులు అయితే ఈ రైతులను మోసం చేయడం అయితే జరుగుతుంది మరి దళార్ల చేతిలో రైతులు మోసపోకుండా ఉండడానికి కొన్ని విషయాలను మనమైతే తెలుసుకోవాలి ఆ విషయాలు ఏంది అనేది పూర్తిగా ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం మనం పండించిన పంటను మార్కెట్లోకి తీసుకెళ్ళినప్పుడు ఆ మార్కెట్లో ఏం జరుగుతుందో అనేది మనమైతే తెలుసుకోవాలి అదేవిధంగా మనకు ఈ కాంట ఉంటుంది కదా కాంట లేదా తూకం ఇట్లా వివిధ ప్రాంతాల్లో వివిధ రకాలుగా దీ బరువు కొల్చేదాన్ని అయితే పిలవడం అయితే జరుగుతుంది అయితే మన ఏరియాలో వచ్చేసి కాంట అంటారు అయితే దీని అయితే మనమైతే పరిశీలించాలి దీని ముందుగా మనకు రీడింగ్ చూపించే మిషన్ ఉంటుంది కదా ఈ మిషన్ అయితే మనమైతే చూడాలి అయితే ఈ రీడింగ్ మిషన్లో సున్నా ఉందా లేకుంటే మైనస్లా ఉందా అనేది ముందుగా అయితే గుర్తించాలి దీని తర్వాత మనకు ఈ కాంట ఉంటుంది కదా ఈ బరువు జోకే కాంటని కూడా మనమైతే అబ్జర్వేషన్ చేయాలి అయితే ఈ కాంట సరైన రీడింగ్ చూపిస్తుందా తెలుసుకోవాలంటే కంపల్సరిగా మీరు కానీ లేకుంటే ఇతర పక్కపండు రైతుగా రైతుని ఈ కాంట మధ్యలో అయితే మిడిల్ మిడిల్లో అయితే ఎక్కువనాలి ఎక్కువ ఎక్కువన తర్వాత ఇక్కడ రీడింగ్ మిషన్లో చూపించిన రీడింగ్ నంబర్ అయితే రాసుకోవాలి అదేవిధంగా ఈ కాంట యొక్క నాలుగు మూలలు ఉంటాయి కదా ఈ నాలుగు మూలల యొక్క రీడింగ్ను అయితే మనమైతే నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న తర్వాత మనకు ఎగ్జాంపుల్ మనకు యాభై రీడింగ్ చూపించింది అనుకో అంటే మిడిల్లో ఎక్కినప్పుడు యాభై చూపించిందనుకో తర్వాత సైడ్లు అంటే నాలుగు మూలలు ఉంటాయి కదా ఈ నాలుగు మూలలు కూడా యాభై కానీ లేకుంటే నలభై తొమ్మిది పాయింట్ ఇట్లా గ్రాములలో చూపించిందనుకో మనకు ఈ కాంటలో ఎలాంటి మోసం లేదని చెప్పచ్చు అంటే మనకు రెండు మూడు గ్రాములు అటు ఇటైనా ఏం పర్వాలేదు కానీ కిలోలు మనకు ఇక్కడ మిడిల్లో వచ్చిన మిడిల్లో ఎక్కినప్పుడు మనకు యాభై కిలోలు తర్వాత ఫస్ట్ వచ్చేసి నలభై ఎనిమిది కిలోలు సెకండ్ మూలకొచ్చేసి ముప్పై ఎనిమిది ఈ థర్డ్ మూలకొచ్చేసి ఇరవై నాలుగు ఇట్లా రీడింగ్లు తప్ప అనుకో ఆ కాంట అనేది మననైతే మోసం చేయడం అయితే జరుగుతుందని అని మనము భావించాలి అయితే దీని తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ స్టాండుని అంటే మనకు బరువు కొలిచే ఉంటుంది కదా ఈ బరువు కొలిచేదాన్ని మనమైతే లేపి చూడాలి లేపిన తర్వాత మనకు కింద అయితే రెండు ఈ నట్లుంటాయి కదా మన ఏరియాలో అయితే నట్లు బులోట్లు అని అంటారు ఈ నట్లని కూడా మనమైతే అబ్జర్వేషన్ చేయాలి అయితే ఈ నట్లు చాలా పెద్దగా ఉంటాయి కొన్ని కాంటలకు కాంటలకు పెద్దగా ఉంటారు ఈ పెద్దగా ఉండేటివన్నీ మనము మోసం చేస్తాయని అనుకోవచ్చు అయితే కంపల్సరిగా చిన్నగా ఉన్నప్పుడు మాత్రమే సరైన రీడింగ్ అనేది మనకైతే చూపించడం అయితే జరుగుతుంది ఇంతటితోడే కాలేదు ఇంకోటి మనకు కింద కింది సైజుల మిడిల్ సైజులో మనకు రెండు నట్లు అయితే ఉంటాయి ఆ రెండు నట్లు కూడా మనకు ఏ టైట్ చేసి ఉండాలి కొంతమంది ఏం చేస్తారంటే లూజ్ చేస్తారు లూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ పెట్టిన బరువు పెడతాం కదా బరువు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఇది కింద ఈ నట్ అనేది తాకడం అయితే అవుతుంది అయితే దీని ద్వారా ఏమవుతుందంటే మనము ఎంత బరువు పెట్టినా మనకు బరువు అనేది చూపించదు ఉదాహరణకు మన దగ్గర పత్తి ఉందనుకో ఈ పత్తిని మనం కాంటపై పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఈ నట్లు పెద్దగా ఉంటాయి కదా ఈ నట్లు అనేటివి కింద భూమికి తాకడం అయితే జరుగుతుంది దీని ద్వారా ఏమవుతుందంటే బరువు అనేది మనం ఎంత పెట్టినా ఈ బరువు అనేది చూపించదని చెప్పచ్చు అదేవిధంగా మనము జోకేటప్పుడు ఎవరిని దగ్గర ఉంచవద్దు కొంతమంది ఏం చేస్తారంటే కాలితో అంటే మనం బరువు పెట్టినప్పుడు ఈ కాలితో అయితే పైకి లేపడం అయితే జరుగుతుంది ఎవరిని కూడా మనము దగ్గర దగ్గర ఉండ ఉండనీయద్దు ఇంకో విషయం ఏంటంటే మన ధర పది కిలోల బరువు ఉన్నదనుకో ఉదాహరణకు పది కిలోల బరువు ఉంటే దాన్ని కాంట మధ్యలో అయితే పెట్టాలి పెట్టిన తర్వాత మనము రీడింగ్ అయితే నమోదు చేసుకోవాలి ఇ ఇట్లా రెండు మూడు సార్లు అయితే మనమైతే ఈ రీడింగ్ అనేది నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్నప్పుడు మనకు సరైన రీడింగ్ చూపిస్తే మనకు ఇది కాంట అనేది మోసం చేయట్లేదని చెప్పుకోవచ్చు అదేవిధంగా మనకు రీడింగు ఒకసారి నలభై ఇంకోసారి ముప్పై ఐదు ఇట్లా ఇరవై ఎనిమిది ఇట్లా మనకు చూపించినా అనుకో ఈ కాంట అనేది మోసం చేయడం అయితే జరుగుతుందని మనమైతే అనుకోవాలి ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనము అబ్జర్వేషన్ చేసినప్పుడు మనం దళార్ల చేతులు అయితే మోసపోకుండా ఉండొచ్చు అని చెప్పచ్చు లాస్ట్ ఇయర్ జరిగిన సంఘటన ఏంటంటే నాదర్ వచ్చేసి మూడు క్వింటల్ల కందులైతే ఉండే అయితే ఒక దళారికి చెప్పడంతో అతని యొక్క అయితే గుమస్తలను అయితే పంపించడం అయితే జరిగింది అయితే అచ్చిన తర్వాత అతని యొక్క కాంట కాంట పైన జోకితే మనకు వచ్చేసి రెండు క్వింటల్లా డెబ్బై కేజీలు అయితే రావడం అయితే జరిగింది అయితే నా లెక్క ప్రకారం మనకు మూడు కింటల్ ఉండాలి ఇక్కడ జోకడంతో మనకు రెండు క్వింటల్లా డెబ్బై కేజీలు అయితే రావడం అయితే జరిగింది చూడండి ఇక్కడ మనం ఎంత లాస్ ముప్పై కేజీల వరకు లాస్ కావడం అయితే జరుగుతు జరిగింది అయితే దీని కాంట కాంటను మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనకు ఏం ఏర్పడ్డదంటే కింద వచ్చేసి మనకు రెండు ఈ బులోట్లు అయితే పెద్దగా ఉండే అదేవిధంగా మనకు మిడిల్లో వచ్చేసి ఒక నట్ అయితే లూజ్ చేసి అయితే ఉండే ఈ విధంగా మనము అబ్జర్వేషన్ చేయనప్పుడు అనేక మోసాలైతే ఈ దళారులు అయితే చేయడం అయితే జరుగుతుందని నేనైతే చెప్పవచ్చు అయితే మనం కొన్ని విషయాలు అయితే కంపల్సరిగా అబ్జర్వేషన్ చేయాలి